రాహుల్ గాంధీ వాయనాడ్ను వదులుకోవటం ఖాయమైపోయిందా? అక్కడ తన చెల్లెలు ప్రియాంక గాంధీని పోటీలో దించుతారా? కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీ రెండు లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అందులో ఒకదానికి రాహుల్ రాజీనామా చేయాల్సి ఉంది. వాయనాడ్ను వదులుకునేందుకే రాహుల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే వాయనాడ్లో ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారట. అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని అమేధీ ఎంపీ కిషోరిలాల్ శర్మ ఆకాంక్షించారు. వాయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేయవచ్చని కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ అన్నారు. మరోవైపు వాయనాడ్ నుంచి రాహుల్ వెళ్లిపోవద్దంటూ బ్యానర్లు వెలిశాయి. 2019 నుంచి వాయనాడుకు రాహుల్ ఎంపీగా కొనసాగుతున్నారు. రెండు స్థానాలలో గెలిచిన రాహుల్ ఏది వదులుకోవాలో తెలియని డైలమాలో ఉన్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో యూపీకి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రాహుల్ రాయ్బరేలీలోనే కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాయనాడ్ను వదులుకుంటే అక్కడ ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేయాలనుకుని చివరి క్షణంలో తప్పుకున్నారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే మోడీపై 2-3 లక్షల మెజార్టీతో గెలిచేవారని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు.